తదాస్తు దేవతలు అంటారు. సో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఆ టైమింగ్ బట్టో లేదంటే ఆ పేరు బట్టో బలం ఉంటుందంటారు. సో మీ ఫస్ట్ మూవీ పునాది రాళ్ళు, మీ నట జీవితానికి పునాది వేసుకున్నారు అండ్ మీ కష్టంతో శ్రమతో మీ కాన్సన్ట్రేషన్తో ఈరోజు ఇన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించుకుని ఒక కోటలా కట్టుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ఈ ప్రస్థానంలో ఒక్కడిగా వచ్చి ఈ రోజున ఇంతమందిని సాధించుకోవటం, ఇంతమందికి అభిమానాన్ని పొందడం అనేది నిజంగా ఆ పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. అందుకనే ఇవన్నీ తలుచుకునే వాళ్ళది ఎక్కడో భయంగా అనిపిస్తుంది. వీటన్నీ మనం నిరంతరం ఉంచుకోవాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత మన గౌరవ మర్యాదలతో ఉండాలి అండ్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీగా మనం ఫీల్ అవుతుంటాం. ఆ రకంగా ఇది అంటే ఈ రోజున ఇంట్లో చూస్తే కనుక ఇంతమంది హీరోస్ రావటం కానీ, వాళ్ళు కష్టపడి నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం కానీ, ఇమేజ్ నిలబెట్టుకుని చేసిన ప్రయత్నాలు కానీ, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత నాకంటూ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని పబ్లిక్లోకి వెళ్ళటం, నిజంగా పోలీసులు టెన్షన్ పడిపోయి నేను మాట్లాడుతుంటే ఎన్నోసార్లు వచ్చి సార్ త్వరగా ముగించాలి, త్వరగా ముగించాలి, తట్టుకోలేకపోతున్నాను, ఇంకొక 5 నిమిషాల కంటే మేము ఎక్కువ ఆపలేకపోతున్నాం అని అన్నారు. అంటే దాదాపు 2.5 లక్షల మంది అని పోలీసులు వాళ్ళే మాకు వచ్చి చెప్తున్నారు అంతమంది వచ్చారు అని చెప్పేసి. అండ్ వాళ్ళందరూ కూడాను 18 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు, వాళ్ళ వయసు ఎంత ఉంటుంది, 7, 8, 5, 6 ఏళ్ళు ఉంటుంది. సో ఈ 10 ఇయర్స్ వాళ్ళు నేను సినిమాలు చేశానని, ఏ రకంగా నేను వాళ్ళని అలరించానని, ఎంటర్టైన్ చేశానని వాళ్ళు ఈ రోజున కనెక్ట్ అయ్యి అంత ఉర్రూత ఊగుతూ వచ్చారు, అంత కోలాహలం చేశారంటే నాకు వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. వాళ్ళ వయసు డ్రీమ్స్లో ఉన్నారు ఆ సినిమాల్లోనే, ఆ వయసు అప్పుడు, ఆ చిన్న వయసు అప్పుడు వాళ్ళ మనసులో నా ఇమేజ్ ఏమిటి. మిమ్మల్ని పవన్లోను, చరణ్లోను, బన్నీలోను, మన వరుణ్లోను చూసుకుంటున్నారు కదా, కంబ్యాక్ వచ్చేందుకు మొత్తం లవ్ మళ్ళీ మీ దగ్గర వచ్చేసి ఉంటుంది. అంతే అదే అనిపించింది ఆ యూఫోరియా. వాళ్ళు అది చూసినప్పుడు మీకు అనిపించలేదా 10 ఏళ్ళు వీళ్ళని వెయిట్ చేయించానే అన్న బాధ మీకు కలగలేదా? అనిపించింది, చాలా చక్కటి ప్రశ్న ఇది. నిజంగా ఆ క్షణం అనిపించింది, నిజంగా ఇంత ఇదిగా వీళ్ళు ఎదురు చూస్తున్నారంటే వీళ్ళందరినీ నేను డిప్రైవ్ చేశాను కదా, వీళ్ళందరూ ఒకరిగా నేను మోసం చేసినట్లే, ఇంత అభిమానం చూపించే వీళ్ళకి నేను దూరం అవటం అనేది ఎంతవరకు ఇది అని అనిపించింది. అండ్ నిన్న మొన్న వాట్సాప్ న్యూస్ వస్తుంది, దాదాపుగా అమెరికా కాకుండా ఇండియా కాకుండా 40 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే. అండ్ 40 ఈరోజు మార్నింగ్ పేపర్లో నేను చూశాను అరబ్ కంట్రీస్లో అసలు 1 డే హాలిడే కూడా ప్రకటించారు. గల్ఫ్లో కంపెనీ కదా ఎక్కువ మన కమ్యూనిటీ వాళ్ళు ఉండే వాళ్ళని 1 డే ఫుల్గా హాలిడే ఇచ్చారని టైమ్స్లో పడింది ఈ రోజున, అట్లా హాలిడే ఇచ్చారని. ఇట్లాగా చాలా చోట్ల, కొన్ని చోట్ల అయితే కనుక ఫ్లైట్లో ఫ్లాగ్లు కట్టి ఫ్లైట్ని ర్యాలీ చేస్తారు అలాంటి అభిమానులు చూస్తే నిజంగా అనిపించింది. నేను 10 ఏళ్లలో ఇంత ఈ అభిమానపు బ్యాంక్ని అలా జస్ట్ వదిలేసి వెళ్ళటం అన్నది, ఇంతమందిని డిసప్పాయింట్ చేసి వెళ్ళటం అన్నది వరకంగా చాలా బాధ అనిపించింది. ముఖ్యంగా మొన్న జరిగిన ఫంక్షన్ చూసిన తర్వాత నేను కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను. సో వాళ్ళ కోసం కంటిన్యూగా ఫిల్మ్స్ చేస్తారు, చేయాలి, చాలా సినిమాలు చూడాలి. అండ్ మీ ఖైదీ మూవీ మీ ఫిల్మ్ కెరీర్లో ఒక మైలురాయి. ఎస్. సో అప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎంత అంటే ఫస్ట్ మూవీలో అది సక్సెస్ అయితేనే మీ బేస్మెంట్ అక్కడి నుంచి స్ట్రాంగ్గా స్టార్ట్ అయింది. సో అదే విధంగా ఇప్పుడు కూడా మీకు 150 సినిమా అయినా కూడా నాకు తెలిసి మీరు ఫస్ట్ మూవీలాగే కష్టపడి ఉంటారు, రీ ఎంట్రీ కాబట్టి మళ్ళీ అందరినీ కొట్టాలి కదా.